నమస్తే రండి మిశువా వెల్కమ్ టు దాన్ మరో నిన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పైన తెలంగాణలోని ఆర్థిక పరిస్థితి పైన విపక్ష పార్టీలు ఏమని విమర్శలు చేశాయంటే మీరు ఇలా ఉచితాలు ఆపకపోతే అప్పులు తీసుకురావడం ఆపకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరొక శ్రీలంక అవుతాయి శ్రీలంకను చూసైనా గుణపాఠాలు నేర్చుకోండి అని చెప్పేసి అని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి లేదంటే పవన్ కళ్యాణ్ గారి వీళ్ళందరూ హెచ్చరిస్తే పెద్దగా ఎవరు పట్టించుకోలే పైగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మంత్రులందరూ కూడా కావాలనే శ్రీలంక వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్కి ఆపాదిస్తూ ఉన్నారు శ్రీలంకకి అసలు ఆంధ్రప్రదేశ్కి తేడా ఏంటి కావాలనే ఈ విపక్ష పార్టీలు కానీ ఆ నాయకులు కానీ కొన్ని పత్రికలు కానీ మా పైన పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు కానీ తాజాగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రుడు అనొచ్చు లేదంటే బహిరంగ మిత్రుడు అనొచ్చు కేంద్రం కేంద్రంలోని మోదీ గారి ఆధ్వర్యంలోని కేంద్ర ఆర్థిక శాఖ విదేశాంగ శాఖ నేరుగా హెచ్చరికలు జారీ చేశారు మీరు ఉచితాలు ఆపకపోతే ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే త్వరలో శ్రీలంక అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఆర్థిక క్రమశిక్ష పాటించాల్సిందే ఉచిత హామీలను నియంత్రణ ఉండాల్సిందే అని హెచ్చరించింది ఢిల్లీలో కేంద్రం ఆధ్వర్యంలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు శ్రీలంక ఏ విధంగా సంక్షోభంలో కూరుకుపోయింది శ్రీలంక ఆర్థిక పరిస్థితులు ఏంటి శ్రీలంకకి భారతదేశం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది అక్కడ ఎవరైతే తమిళులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి శ్రీలంకలో అన్న అంశాలపైన కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తే టీఆర్ఎస్ కానీ అలాగే వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ మిగతా కాంగ్రెస్ పార్టీ డిఎంకే వీళ్ళందరూ కూడా తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళందరూ ఎంపీలందరూ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు శ్రీలంకలో జరిగిన ఆర్థిక సంక్షోభాన్ని వివరిస్తూ పనిలో పనిగా ఈ రాష్ట్రాలను కూడా హెచ్చరించారు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఒక పది రాష్ట్రాలను హెచ్చరించడం జరిగింది కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం అయితే జరిగింది ఆ పది రాష్ట్రాల్లో ఏమేమి ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే బీహార్ ఉంది హర్యానా ఉంది జార్ఖండ్ ఉంది కేరళ ఉంది మధ్యప్రదేశ్ పంజాబ్ రాజస్థాను ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఈ పది రాష్ట్రాలను హెచ్చరించి మరీ ముఖ్యంగా ఈ ఒక నాలుగు రాష్ట్రాలైతే చెప్పారు వీళ్ళు జాగ్రత్త పడకపోతే చాలా కష్టం ఈ పదిలో కూడా నాలుగు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి దాంట్లో ఆంధ్రప్రదేశ్ బీహారు పంజాబు రాజస్థాను ముందు వీళ్ళ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి మిగతా ఆరు రాష్ట్రాలు తర్వాత అన్నట్లుగా కూడా చెప్పారు అయితే వెంటనే విమర్శలు చేశారు ఇట్లా వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు టీఆర్ఎస్ తరపున కేశవరావు నామా నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా మీరు శ్రీలంక ఆర్థిక పరిస్థితులపైన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి మా అప్పుల గురించి మాట్లాడతారేంటి మీరు ఇది అసలు న్యాయమేనా ఇది అసలు సమంజసమేనా ఏం కేంద్రం అప్పులు చేయట్లేదా దాదాపుగా ఇరవై లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు మేము అప్పులు చేసిన తప్పేంటి మీరు కావాలనే ఈ రాష్ట్ర ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే అధికారంలో ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ఉన్నారని విమర్శలు చేశారు కొంత గందరగోళం చేశారు కానీ మనం గమనిస్తే కేంద్రం చెప్పిన పది రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం కరెక్ట్గానే మాట్లాడారో అనుకోవాలి యూపీ ఎవరున్నారు యోగి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా ఎంత పెద్ద రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి ఎస్ ఉత్తరప్రదేశ్ కూడా ఉచితాలు అమలు చేస్తూ ఉంది ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదు ఆదాయానికి వ్యయానికి అప్పులకి పొంతనుండటం లేదని బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటుగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా హెచ్చరించారు సో కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే పాలిస్తున్న రాష్ట్రాలను హెచ్చరించారు దీంట్లో రాజకీయ దురుద్దేశం ఉంది అనుకోవడానికి లేదు ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాలను కూడా కేంద్రం హెచ్చరించింది కాబట్టి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్పారు జిఎస్డిపిలో ఏదైతే రాష్ట్ర స్థూల ఉత్పత్తులు ఏదైతే ఉంటుందో జిఎస్డిపిలో ఏపీ రుణాలు ముప్పై రెండు శాతానికి చేరు ముప్పై రెండు శాతం అదే తెలంగాణ చూసుకుంటే జిఎస్డిపిలో తెలంగాణ అప్పులు ఇరవై ఐదు శాతం మాత్రమే ఉన్నాయన్నమాట తెలంగాణలో ఇరవై ఐదు శాతం జిఎస్డిపిలో రుణాలు ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు శాతం ఇదే ఆందోళనకరం ముప్పై రెండు శాతానికి చేరటం అంటే కొంత ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ఈ అప్పులు కానీ ఈ ఆర్థిక క్రమశిక్షణ కానీ కొంతలో కొంత బెటర్ అంటే గుడ్డులో మెల్లంటారు కదా అదేవిధంగా దాదాపుగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో ఉన్నాయి సుమారుగా నాలుగున్నర నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పులు ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్టేతర మార్గాల ద్వారా అంటే బడ్జెట్లో ఇవన్నీ చూపించకుండా సుమారుగా ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలని అప్పులు తీసుకొచ్చారని కూడా వివరించడం జరిగింది అలాగే విద్యుత్ సంస్థలు డిస్కమ్లకి జన్ ఏవైతే బకాయిలు ఉంటాయో ఆ బకాయిలు కూడా పదివేల నూట తొమ్మిది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఉందని కూడా చెప్పారు అలాగే ప్రభుత్వం ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలకు కూడా గ్యారంటీలు ఇచ్చిందని కూడా చెప్పేశారు ఈ రాష్ట్రాలన్నీ కూడా రుణ ఆర్థిక ఈ అసభాయి కొలమానతలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి కూడా దాటేశారు అని హెచ్చరించడం జరిగింది సరే వీళ్ళు ఏదో బొకాయిస్తే బొకాయించి ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు విజయసాయి రెడ్డి గారు రెడ్డి గారు అలాగే టీఆర్ఎస్ ఎంపీలు అన్ఆడిఎంకి వీళ్ళందరూ కూడా కానీ ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సి ఉందని కేంద్రం కాదు ఆర్థిక రంగ నిపుణులు కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఆదాయం ఎంత చేస్తున్న అప్పులు ఎంత సంక్షేమం పేరుతో ఖర్చు పెడుతున్నది ఎంత ఖర్చు పెడుతుంది ఎంత పెట్టుబడులు వస్తున్నదేంటి పరిశ్రమలు ఏంటి ఇవన్నీ కూడా ఎటు చూసినా ఏమాత్రం పొందనుండదు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట మాట్లాడతారు నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా ఇది తప్ప ఇదిగో మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ కడుతున్నామను ఇక్కడ ఒక పాఠశాల కడుతున్నామనో ఇక్కడ ఒక హాస్పిటల్ కడుతున్నామనో ఇదిగో పెద్ద పెద్ద కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి పెట్టుబడులు పెడుతున్నాయి ఇదిగో ఎన్ని వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు ఆల్రెడీ పెట్టేశాయనో ఇవన్నీ మనం వినోం ఏదో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు అది అదొస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి అని జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అన్నారు శంకుస్థాపనకే పరిమితం అయిపోయింది ఇటుకు కూడా చెప్పడానికి చెప్పడానికైతే మాటలు ఉన్నాయి కానీ చేయడానికి లేదు ఇప్పుడు రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు భూమి పూజ ఎప్పుడో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆల్రెడీ భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన దానికి మరలా ఆయన రబ్బర్ కటింగ్ చేస్తూ ఉన్నారు ఈ మూడేళ్ల కాలంలో చేసింది ఏంటంటే గత ప్రభుత్వాల హయాంలో ప్రారంభించినవో నిర్మాణం చేసుకున్నవో శంకుస్థాపన చేసుకున్నవో వాటిని తరలగా మరలా వెళ్ళి ఈయన కొత్తగా ఏదో వైసీపీ అధికారంలోకి వచ్చాక చేస్తున్నట్లుగా ప్రారంభిస్తూ ఉన్నారు కనికట్టు అంటారు చూసారా అది చేస్తూ ఉన్నారు నేను బట్ట నొక్కుతున్నాను మీరు ఎమ్మెల్యేలు వెళ్ళాలి ప్రజల్ని మోటివేట్ చేయాలా మనం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము కానీ సంక్షేమం ఒక్కటే కాదు అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు పట్టాల్లాగా పరిగెత్తాలి సమాంతరంగా పరిగెత్తాలి ఒకరి ముందు ఒక వెనక వెళ్ళారనుకోండి సంక్షేమం అభివృద్ధి ఆ రాష్ట్రం ఇదే విధంగా అప్పులు ఊలు కూరుకుపోతుంది శ్రీలంకకి దగ్గరగా కూడా వెళ్తూ ఉంటుంది అదే కేంద్రం చెప్పింది కేంద్రం కూడా నేర్చుకోవాలనుకోండి ఆర్థిక పాఠాలు రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటే ఎప్పటికిప్పుడేదో శ్రీలంక అయిపోతాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని కాదు ఇలాగే చేసుకుంటూ పోతే అప్పులు ఇదే విధంగా ఉచితాలు పంచుకుంటూ పోతే అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి సొంత జేబులో డబ్బులు ఏం కాదు కదా అప్పులు తీసుకొచ్చి వేసేవి కదా వాళ్ళదేం పోయింది ఎన్నైనా వేస్తారు సొంత కంపెనీల్లో డబ్బులు లాభాల్లో నుంచి తీసుకొచ్చి ఇవ్వాలంటే ఎవ్వరెవ్వరు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఇవ్వరు ఏదో ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి ప్రజలు కూడా తీసేసుకుంటే అభివృద్ధి పరిస్థితి ఏంటి ఒక పదివేల రూపాయలు అకౌంట్లో వేశారు అయిపోయింది వాడేసుకున్నాం ఒక పది రోజుల్లో వారం రోజులు ఖర్చు పెట్టేసావు ఆ తర్వాత ఏంటి నీ భవిష్యత్ ఏంటి నీ ఇంటి ముందు రోడ్డు పరిస్థితి ఏంటి రోడ్డు మీదకి వెళ్తావు ఏ గుంతలోనో పడతావు పదివేలు హాస్పిటల్ అంతకంటే ఎక్కువ అవి అడగండి తాగునీరు సంగతి ఏంటి అవి అడగండి పిల్లల భవిష్యత్ ఏంటి ఒక పాఠశాల కట్టండి మాకు దగ్గరలో ఒక ఆసుపత్రి కట్టండి ఇలాంటివి అడగాల ఒక ఫ్లైఓవర్ కట్టండి ఒక బ్రిడ్జిలు అడగండి అంతేగాని వేస్తున్నాము తినేసాము అయిపోయింది ఇవి చాలా ఇక ప్రభుత్వం అలాగే ఉంది ప్రజలు కూడా అలాగే ఉన్నట్లుగా చూస్తూ ఉంటుంది మొత్తం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటే సో కేంద్రం ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో వీటిపైనైతే అన్ని రాష్ట్రాలు ఏదైతే పది రాష్ట్రాలు చెప్పారో వాటితో పాటు తెలుగు రాష్ట్రాలు అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఎప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది కళ్ళు తెరగకపోతే ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మరొక శ్రీలంక అవుతుందని కేంద్ర వ్యాఖ్యలను బట్టి వాళ్ళు చెప్పిన లెక్కలను బట్టి అర్థమవుతుంది ఉంది చూద్దాం మరేం జరుగుతుందో ఈ వీడియో పైన శ్రీలంకకు దగ్గరగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నాయని కేంద్రం చేసిన హెచ్చరికల పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గాలంటే జనానికి చాలా ఆసక్తిగా ఉంది అందులో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మాట కూడా కాస్త గట్టిగానే వినిపిస్తుంది మరి పిఠాపురం నియోజకవర్గంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా లేదా ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మెగా నియోజకవర్గం ఎక్కడో ఆరుగురు బయటకు పోతారు తప్ప ఏదో రంగు పేలం రంగు మొగుడు కలుసుకున్నట్టు అప్పుడప్పుడు కలుసుకుంటే మాత్రం నమ్ముతాడండి ఈ రోజుల్లో అంత అమ్మాయికి అవడం లేడు కదా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఒకసారి చూడాలి ఒకసారి చంపేసి అనుకుంటున్నామో అలాగే ప్రజల అభిప్రాయం ఏంటంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని చూడాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇక్కడ ఏ ఎమ్మెల్యే కన్నా జరిగిన డిపాజిట్లు కూడా రావండి పిఠాఫురాన్ పోటీ చేస్తే పిఠాఫురాన్ ఆయన క్లాస్ బంపర్ మెజారిటీతో గెలిచినా అండి జనసేన పార్టీ పరిస్థితి ఏంటండి పిఠాపురాం నియోజకవర్గంలో పార్టీ ఇక్కడ మెగా నియోజకవర్గం